న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. కొంతమంది నాయకులు పుట్టకతోనే కాంగ్రెస్ పార్టీలో పుట్టడం, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండడం, కాంగ్రెస్ పార్టీలోనే మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులందరూ కూడా తన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి కానీ ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేదు. 60 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చడంగా ఏ ఒక్క నిధులు తెలియలేదు. ప్రభుత్వాలంటే అట్లా ఉండే అని చెప్పి అనుకొని ఈరోజు అసలు ప్రభుత్వం అంటే ఏంది, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటాడు, ముఖ్యమంత్రి అంటే కేసీఆర్లా ఉంటాడు, అభివృద్ధి అంటే ఇలా ఉండాలి. 60 సంవత్సరాలు అభివృద్ధి కాలేదు, ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇన్ని డబ్బులు వచ్చాయి, 1000 కోట్ల రూపాయలు వచ్చాయి, అన్ని నీళ్ళు వచ్చాయి. మరి ఇన్ని రోజులు ఈ డబ్బులు ఎటుపోయినాయి? కాంగ్రెస్ పరిపాలన మీద మేము విరక్తి పుట్టింది కాబట్టి మేము ఎట్టి పొసలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము అభివృద్ధికి నిరోధకులు ఉంటాం కాబట్టి అభివృద్ధి ఎలా అవుతుందో దాని అమ్ముడాలని చెప్పి ఈరోజు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు మరియు ఆకార భాస్కర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ గారు మరియు మాజీ మార్కెట్ చైర్మన్ గారు వారితో పాటు మేచర్ అశోక్రావు గారు కానీ ముఖ్య నాయకులు అందరూ చాలామంది ఉప సర్పంచ్లు కానీ చాలామంది నాయకులు కూడా ఈరోజు మైనార్టీలు అందరూ కూడా ఈ అర్చమాలి మాకు విషయ అందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్న పాత నాయకులు అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలవాలి, టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి అని చెప్పి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలుగుతున్న వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మేమందరం ఈరోజు పల్లె పల్లెలన్నీ కదులుతున్నాయి, పట్టణాలన్నీ కదులుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము కేసీఆర్ గారు రుణం తీర్చుకోవాలి, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూడా అభివృద్ధి చేసినందుకు వారు రుణం తీసుకోవాలి, ఓటేయాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో కొత్త రాష్ట్రం 63 సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి వచ్చినాయి. ప్రతి ఇంటి ముందు ఒక రోడ్ అయింది, ప్రతి ఇంటికి ఒక పథకం పోయింది, ప్రతి బీడు భూమికి నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంటి పైన కూడా మంచి ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా కరెంట్ వచ్చింది, ప్రతి పొలానికి కరెంట్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. ప్రతి ఒక్క ఇంటికి పథకం పెట్టినందుకు మేము కూడా రుణం తీసుకోవాలి, మా ఇంటి పథకం వచ్చి రుణం తీసుకోవడానికి అవకాశం మాకు వచ్చిందని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పథకాలు చేరిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ వాళ్ళు కూడా ఈరోజు మా పార్టీకి సంఘీభావం చెప్తున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి చేసే కృషిగా భావిస్తున్నాం. కాబట్టి మనందరం ముక్తఖండంగా కేసీఆర్ సపోర్ట్ చేయాలి, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారులు తీసుకురావాలి. అయితే ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈరోజు పరిపాలన సజావు తాగుతుంది. 40-50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి జరిగింది, ఇంకా ఈ సంవత్సరం జరిగితే గిట్ట కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం చెప్పి ఈరోజు పార్టీలు అందరికీ ఆహ్వానం అవుతున్నాం. ఇవన్నీ ఒక పార్టీ చూడకూరి, మనందరూ ఒక కుటుంబంగా భావించుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక కుటుంబంగా ఉండాలి, అప్పుడే అభివృద్ధి చేద్దాం చెప్పి ఈరోజు పల్లె పల్లెలు కలుగుతున్నాయి కాబట్టి మేము సంతోషిస్తున్నాం చెప్పు. తప్పక గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన పరంగా 100 సీట్లకు తగ్గకుండా ఒక్కొక్క సీటు మినిమం 50,000 పైచులకు మెజార్టీ తోటి ఈరోజు గెలిచి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దామని చెప్పి ప్రజలందరూ డిసైడ్ అయింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న కాంగ్రెస్ నాయకులందరికీ కూడా స్వాగతం సుసంధులతో అభివృద్ధి కాంక్షించి వచ్చిన నాయకులందరికీ కూడా స్వాగతం అవుతుందని చెప్పి మరొకసారి తెలుసుకోండి. For more updates, please subscribe Great Telangana TV.